బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు మంచి ఛాన్స్ అందుబాటులో ఉంది. ఎందుకని ఆలోచిస్తున్నారా? పసిడి రేటు కేవలం 2 రోజుల్లోనే భారీగా దిగివచ్చింది. పసిడి ప్రియులకు ఇది ఊరేటిని కలిగించే అంశం. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర గత 2 రోజుల్లో ఏకంగా 1,360 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు 51,110 రూపాయలకు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఈ గోల్డ్ రేట్ కూడా దాదాపు 1,250కి దిగొచ్చింది. దీంతో తులం బంగారం 46,850కి పడిపోయింది. అయితే ఈ రోజు మాత్రం బంగారం ధరలు ఎలాంటి మార్పు లేదు. 9 జూలై పసిడి రేట్లు నిలకడగానే కొనసాగుతున్నాయి. పైన పేర్కొన్న మార్కెట్ రేట్లు ఉన్నాయి. కాగా వీటికి తయారీ ఛార్జీలు జిఎస్టీ వంటి అదనంగా అని చెప్పుకోవాలి. పసిడి బాట్లోనే వెండి రేటు కూడా నడిచింది. గోల్డ్ రేటు పడిపోతే వెండి కూడా దిగివచ్చింది. సిల్వర్ రేటు గత 2 రోజుల కాలంగా ఏకంగా 2,300 పతనమైంది. దీంతో కేజీ పసిడి బాట్లోనే వెండి రేటు కూడా నడిచింది. గోల్డ్ రేటు పడిపోతే వెండి కూడా దిగివచ్చింది. సిల్వర్ రేటు గత 2 రోజుల కాలంలో ఏకంగా 2,300 పతనమైంది. దీంతో కేజీ వెండి రేటు 62,400కు తగ్గింది. వెండి ప్రేమికులకు ఇది శుభవార్త అని చెప్పాలి. లేకపోతే హైదరాబాద్లో వెండి రేటు ఈ రోజు ఎలా ఉందో గమనిస్తే స్వల్పంగా పెరిగింది. 100 రూపాయల పెరుగుదలతో కేజీ 62,500కు చేరింది. కాగా బంగారం ధరలను గమనిస్తే ఈ వారం ఎక్కువగా పడిపోయాయి. గత 7 కాలంలో 1 వారంలో పసిడి రేట్లు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. అమెరికా డాలర్ 2 దశాబ్దాల గరిష్ట స్థాయిలో కదలాడుతుండటంతో బంగారం ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న కాలంలో ఫెడ్ రేట్ను మరింత పెంచవచ్చని అంచనాలు ఉన్నాయి. 75 బేసిస్ పాయింట్ల వరకు పెరుగుదల ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది బంగారానికి ప్రతికూల అంశమని చెప్పుకోవాలి. అమెరికాలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. 40 ఏళ్ల గరిష్టానికి చేరింది. అందుకే ఫెడ్ వడ్డీ రేటును పెంచుకుంటూ వెళ్తోంది.